టీ ట్వంటీ కప్లో సంచలన ప్రదర్శనలతో ప్రతినిధులతో ప్రశంసలు కూడా అందుకుంటున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి తాజాగా అతడిపై పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రీది కూడా ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియాలోకి ఇప్పుడు చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేసిన జాతీయ జట్టులోకి అవకాశం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఐపీఎల్ పుణ్యమాని ఆ లీగ్లో మెరిసిన జాతీయ జట్టులో రాణించగా తిరిగి మళ్ళీ దేశవాళికే పరిమితమైన వాళ్ళు ఉన్నారు అయితే ఒకసారి కుదురుకొని వరుసగా మెరుగైన ప్రదర్శనలతో నిలకడగా ఆడితే మాత్రం వారికి తిరిగి ఉండదు అలా వచ్చిన వారిలో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒకడు గడిచిన ఏడాది కాలంలో అత్యంత భీకరమైన ఫామ్లో ఉన్న సూర్య తాజాగా టీ ట్వంటీ కప్లో రాణిస్తున్నాడు సూర్య ఆటపై పాకిస్తాన్ మాజీ సారథి ఆ జట్టుకు ఆల్రౌండర్గా సేవలందించిన షాహిద్ అఫ్రిది తాజాగా స్పందించాడు భారత ఆటగాళ్ల మాదిరిగా పాకిస్తాన్ క్రికెటర్లు దేశవాళీలో రాణించడం తక్కువని సూర్య ఆట చూస్తేనే అది అర్థమవుతుందని చెప్పాడు పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తన గేమ్ ప్లాన్ను మార్చుకోనని అలా చేసే ప్రత్యర్థులకు తాను దొరికిపోతానని త్వరగా అవుట్ అవ్వాల్సి వస్తుందని కామెంట్ చేశాడు దీనికి కౌంటర్గా అఫ్రీది మాట్లాడుతూ అవును ఇండియా జట్టులోకి రాకముందు ఆటగాళ్లను కనీసం రెండు వందల వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడి వస్తారు జాతీయ జట్టులోకి రాకముందు సూర్య కూడా వందలాది దేశవాళి మ్యాచ్లో ఆడి అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు తన ఆటేంటో అతడికి తెలుసు మంచి బంతులను కూడా షాట్లు ఆడగల సమర్థుడు అతడు ఎందుకంటే ఇంతకుముందే దేశవాళిలో అతడు అలాంటి షాట్లు వందలాదిగా ఆడి ఉంటాడు టీ ట్వంటీలలో ఒకే తీరుగా ఆడతానంటే కుదరదు ఆటకు తగ్గట్టుగా మనము మనను మార్చుకోవాలి కొత్త షాట్లను ఆడాలి అని రిజ్వాన్కు చురకలు అంటించాడు ఈ టోర్నీకి ముందు రిజ్వాన్ సూర్య ఐసీసీ నెంబర్ వన్ ర్యాంక్ కోసం పోటీ పడ్డారు కానీ సూర్య నిలకడగా రాణించి నెంబర్ వన్కు చేరుకోగా రిజ్వాల్ మాత్రం వరుసగా విఫలమై విమర్శల పాలవుతున్నాడు